చెప్పా కిందంగా హంగామా హంగామా చేసిన ఆరోపణలు పసలైనప్పుడు సౌండ్స్ ఎక్కువ ముగిస్తున్నారు. మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్లో ఉంటుంది. నాలాంటి నాలాంటి వాడు పాటలు పాడటం మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సరుకు లేదు కాబట్టి. ఆయనకి వదిలేద్దాం, పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామి భక్తులు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకి వదిలేద్దాం, పాల్గొమను పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తిడుతా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం? హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోగలం మేము? కమ్యూనల్ టెన్షన్స్ కాదు, నేనేదంటే నువ్వు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఆయన ఉద్దేశం అది. ఎందుకు వస్తే ఆయన అడగాలి. మీరు నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అన్నాడు లేదా నిన్న ఆంధ్రప్రదేశ్ మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువుని కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతిలో గుండు కొట్టుకోలేదా, అప్పు చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి జరిగిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం, తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కుసోని సార్లు గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే